బైబిల్లో కీర్తనలు 25:11 యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము అని భక్తుడు సెలవిస్తున్నాడు. అయితే ఈరోజు మీకు ప్రశ్న, దేవుని నామంలో ఉన్న శక్తి మీకు తెలుసా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో అపొస్తల కార్యాలు 4:12 పేతురు భక్తుడు సువార్త చేస్తూ, మరి ఎవరి వలననూ రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనెను అని వ్రాయబడింది. అవును, దేవుని నామానికి శక్తి ఉంది. ఆయన తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఎంతటి ఘోర పాపనైనా క్షమిస్తాడు. అవును, ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36:23-26 ప్రభువు సెలవిస్తూ, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరుచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువు యెహోవాకు, నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను, మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదునని, విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసేది, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదను అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, నా ప్రభు వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రం తోసివాడు. అంతమాత్రమే కాదు, తన నామానికి మహిమ కలిగినట్లు వట్టి పాత్రలమైన మనల్ని తన ఆత్మతో నింపి మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడో కదా. అందుకే నిత్యం ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.